జార్ఖండ్ క్యాంపు తెలంగాణలో అంట. 39 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల రాక 2 విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్టుకు, షామీర్పేటలోని రిసార్ట్లో 3 రోజులు మఖాం. మా పార్టీ నేతలకు ఎమ్మెల్యేల బాధ్యతలు అప్పగింత పర్యవేక్షిస్తున్న దీపాదాస్ మున్షి, పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్. ఏమని సొమ్ము ఓన్ పాలైంది? ఆ పాట ఉంటుంది కదా మనోటి రాసింది, ఎవరు ఏపురు సోమన రాసింది. ఎవడెలుతున్నాడు రో తెలంగాణ, ఎవని పాలైంది రో తెలంగాణ, అది ఉంటుంది పాట. సే ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తము ఇట్లా కాంగ్రెస్ పార్టీ తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటుంది. ఈ బస్సులు ఎంత, ఆ బస్సుల ఖరీదు ఎంత, నువ్వు పోవడానికి ఫ్లైట్లు ఎంత, ఈ రీసార్ట్కు బిల్లులు ఎవడు కడతా ఉన్నాడు, ఇవన్నీ తెలంగాణ ప్రజల సొమ్ముతోటి ఇలా వీళ్ళని కాపాడుతూ ఉన్నారు. ఎక్కడ జార్ఖండ్, ఎక్కడ తెలంగాణ? ఇప్పుడు ప్రభుత్వం రైతును ఆదుకుంటందుకు కేసీఆర్ ప్రభుత్వము, ఏ రైతైనా రైతే కదా, మనం వాళ్ళని ఆదుకోవడం వల్ల మన ఆశ్రయం కరిగిపోవడం లేదు, ఒక రైతుల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం అవుతుందని చెప్పేసి పంజాబ్ రైతులకు కొన్ని చెక్కులు పంపిణీ చేశారు. 50-60 చెక్కులు పంపిణీ చేశారు. దాని మీద ఈకలి వీక్తానికి ఈ సన్నాసులు అందరూ ఉన్నారు. కానీ ఈ పార్టీ ప్రయోజనాల కోసం మాత్రము తెలంగాణ ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల ఆస్తిని కరిగించి అమ్మేసి, ఇక్కడ భూములను అమ్మేసి నువ్వు ఈ విధంగా చేయొచ్చు. ఇంకా ఇంకొకటి వార్త ఉంది, పెట్టినావా భూమి ఒకటి ఒగ్గిది చూడండి. ఇగో కాపాడలేము అమ్మేద్దాం. ఏంది కాపాడలేము, దాదాపు 2000 ఎకరాలు, 2600 ఎకరాలను ఈ ప్రభుత్వం అమ్మేస్తందుకు రెడీ అవుతా ఉంది. ఎందుకంటే అవి కబ్జాకు గురైతేనే మేము కాపాడలేకపోతా ఉన్నాము, అమ్మేస్తాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తూ ఉందంట. ఇంత దుర్మార్గం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈ ఈ మోతవారి మాట్లాడేటువంటి మాటలు మీరు వినండి ఒకసారి. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడలేనోడు తెలంగాణ ప్రజల హక్కుల్ని కాపాడగలుగుతాడా? యాక్సిడెంట్ ల్యాండ్ అంటారు ఊర్లలో, భూమి ఊర్లు ఉంటుంది, యజమాని ఎన్నో పోయి తాగి పడుకుంటాడు, దాంతో ఊర్లు ఎవడన్నా తుణుకుంటాడు. సేమ్ ఈ ప్రభుత్వం కూడా అట్లనే ఉంది, ప్రభుత్వం తాగి పండుకుంటే ఎవడైనా కబ్జా పెట్టుకుంటాడు, ఈ తాగి పండుకుంటే కబ్జాలు పెట్టేటివి. సో ఇట్లా ఈయన ఆ రోజు నీతులు వల్లించిండి అయ్యా. మరి ఇవాళ చెప్తున్నాడు, ఇవాళ ఇవాళ సేమ్ గదే పనిచేస్తూ ఉన్నాడు. ఏం లేదు, డ్రామా చూసిరా? ఆ రోజు ఏమో నీతులు చెప్పిండు, మరి సెక్రటరేట్ కూడా కబ్జా అయితే దాన్ని కూడా అమ్మేయి, నెత్తి మీద ఎంటికలు ఊసిపోతున్నాయని గుండు కొట్టించుకుంటావా, ఓ నీతులు మస్తు సూక్తులతోటి చెప్పిండు, సామెతలతోటి. మరి ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది, కాపాడలేకపోతున్నావు అమ్మేద్దాం. ఏమని సొమ్ము అమ్ముతున్నావు? ఇలా సొమ్ము అమ్మి జార్ఖండ్ వాళ్ళకు, వాళ్ళకు, వీళ్ళకు, నీ పార్టీని కాపాడుకోవడానికి, నీ రాహుల్ గాంధీ ఎక్కి తిరగడానికి బస్సులకు వీటికి పెడతావా? వీటికి పెడతావా అనయ్యా? ఇంకొకటి కూడా ఉంది కథ. తెలంగాణ సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ముతోటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేయబోతా ఉంది. తొందరలోనే బ్రేక్ చేద్దాం, చూపిస్తా విత్ ఎవిడెన్స్ తోటి ఏ విధంగా చేయబోతున్నారని చెప్పేసి. ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలిస్తున్న రవాణా శాఖ మంత్రి, ఇక 35 మంది, ఈ కార్లు ఏంది, ఈ కార్ల డీజిల్ ఎవడు పోసిండు, ఈ బస్సులేంది, ఇలా కూడా మళ్ళీ మా పొన్నమే పొలిటికల్ బ్రహ్మానందం, పేరు మంచిగా పెడదాం ఇప్పటి నుంచి పొలిటికల్ బ్రహ్మానందం, ఇలా కూడా పొన్నమే. ఈ బస్సులకు, ఈ బస్సులో డీజిల్ ఏంది, కథ ఏంది, ఎక్కడివి, ఎవరి సొమ్మురా ఇదంతా, ఎవరి సొమ్ము ఇదంతా, ఎవరి సొమ్ము దొబ్బు తింటా ఉన్నారు మీరు అందరూ? తెలంగాణ ప్రజల సొమ్ము కాదు ఇదంతా, తినుకుంటా.